వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో సబ్స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ, కరెంటు కష్టం, సాగునీటి కష్టం లేని తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుందాం, పాఠశాలల భవనాల మరమ్మతులకు తప్పకుండా సహకరిస్తాం, కొత్త కరెంట్ సబ్స్టేషన్తో మానాచిపేటకు తొలగిన ఇబ్బందులు తొందరగా పనులు పూర్తి చేసి సబ్స్టేషన్ అందుబాటులోకి తేవాలన్నారు. ముఖం పడే ముఖం పొగట్టు మహారాజపేట గ్రామ సర్పంచ్ సోదరులు సతీష్ కుమార్ కు మిగతా చుట్టుముట్టు గ్రామాలతో పోల్చుకున్నప్పుడు చాలా ఎక్కువ సమస్య ఉంది. లైన్లు తరచుగా ఇబ్బంది పెడుతున్నాయి. రెండు మూడు సార్లు దురదృష్టవశాత్తు పిడుగులు పడి మనుషుల ప్రాణంతో పాటు జీవాలు కూడా పోయినాయి. అనేక రకాల ఇబ్బందులు జరిగినాయంటే మహారాజపేటకు నేను ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ఒక కొత్త సబ్స్టేషన్ 33/11 kV సబ్స్టేషన్ను ఇవాళ మంజూరు తెచ్చి దానికి శంకుస్థాపన చేసినాం. ఒకటి 60-70 రోజుల లోపల ఈ పని పూర్తి చేయాలని అధికారులను కోరుతా ఉన్నా. ఒక వారం ఇటువంటి తప్ప ఎక్కువ టైం తీసుకోకండి దయచేసి, ఎందుకంటే యాసంగికి అంటియాలనేటువంటి తాపత్రయంతోనే నేను ఎంబడిబడి ప్రభుత్వంలో దీన్ని మంజూరు చేయించుకొచ్చిన 1.73 కోట్ల రూపాయలు అవుతుంది. దీనికి కాంపౌండ్ వాల్ కూడా కలుపుకుంటే మొత్తం 2 కోట్లు అవుతుంది. ఇప్పుడు 1.73 కోట్లతో మంజూరు వచ్చింది. ఈ 3-4 రోజులలో టెండర్ ఖరారు అయిపోయి పని చేయడానికి పనులు ప్రారంభిస్తారు. ఈ వారంలో పనులు ప్రారంభం కావాలి. ఎస్సీ గారు, మా దగ్గర వేగం ఎక్కువ ఉంటుంది, మా వేగానికి మీరు తట్టుకునేటట్లు మిగతా చోట్ల ఉండేటువంటి అలసత్వాన్ని మా దగ్గర తీసుకొచ్చి రుద్దకండి. పని కాడ వంగి చేయాల్సిందే, స్పీడ్గా చేయాల్సిందే, అనుకున్న సమయానికి చేయాలి. పగలు రాత్రి అన్న తేడా లేకుండా మేము తిరుగుతున్నాం. యూరియాకు అక్కడక్కడ కొద్దిగా ఆడానికి ఇబ్బంది ఉంది అని తెలిస్తే మొన్న 1 రోజు 4 జిల్లాల పర్యటన చేసినాను పొద్దు నుంచి అర్ధరాత్రి వరకు. మళ్ళా నిన్న తెల్లారంగా లేచి విశాఖపట్నం పోయి సముద్రం కాడి నుంచి వచ్చే ఓడరేవులలో వచ్చేటువంటి యూరియా మనకు సరఫరా కావడంలో లేట్ కావద్దని, ఆఖరికి అక్కడ ఓడరేవులో మూటలు మోసే కూలీలో కూడా చేతులు ఎత్తి దండం పెట్టి వాళ్ళందరినీ ఒప్పించి 3 షిఫ్ట్లలో పనిచేసి మనకు వేగంగా పంపేమని చేసి వచ్చిన. అంత నిలకడ లేకుండా రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనేటువంటి తాపత్రయంతో పనిచేసుకొని వస్తున్నాం. కాబట్టి ఇది స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సహకరించాలని కోరుతున్నా. ఒకటే, మీ గ్రామానికి సంబంధించి సబ్స్టేషన్కు ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నాం. సబ్స్టేషన్ పూర్తయినాక కాంపౌండ్ వాల్ కూడా అవసరమైతే మళ్ళీ 20-25 లక్షలు మంజూరు తెచ్చి దాన్ని కూడా చేస్తాం. కరెంటు కష్టం లేకుండా శాశ్వతంగా, సాగునీటి కష్టం లేకుండా శాశ్వతంగా పరిష్కారం చేద్దాం. హై స్కూల్లో ఉండేటువంటి తరగతి గదులు మన పిల్లలు చదువుకునేటువంటివి, అవి కురుస్తున్నాయి, వానలు పడితే కురుస్తున్నాయి, పాతగైనాయని చెప్పినారు. నాకు ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చినారు, సర్పంచ్ గారు చెప్పినారు, హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పినారు. విద్యాశాఖకు నేను పంపించి రాబోయేటువంటి రోజులలో దానికి మంజూరు రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మార్చి లోపలైతే మంజూరు కాదు, నేను ముందే చెప్తున్నా. ఈ సంవత్సరం అంటే రేపు వచ్చే మార్చి లోపల మంజూరు కాదు, వచ్చే మార్చి తర్వాత స్కూల్కు సంబంధించి నేను తప్పకుండా మంజూరు చేపిస్తానని చెప్పి నేను మీ మాట ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నాకు ఇంకా ప్రిపేర్